ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మరొకసారి వచ్చి ట్యాలీ వగారు అని చెప్పి త్యాగరాజ మందిరం అని చెప్పి త్యాగరాజ భవనం అని చెప్పి అలాగా రకరకాలుగా పేర్లు ఎవరికి తోచినట్టు వారు చెప్పడం కూడా జరిగింది. అవన్నీ కూడా డిస్కస్ చేసి మనం దీన్ని తీసుకెళ్ళి ఎక్కువ మంది వచ్చేటట్టుగా చేయాల్సిన బాధ్యత కళాభారతి ఎంత ఉందో అబ్జెక్ట్గా చూస్తే పూర్వకాలంలో యజ్ఞాలు యాగాలు క్రతువులు రకరకాలుగా చేసి ఎంతో పుణ్య కార్యక్రమాలు చేసేవారు. కాలక్రమేణా ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం చూస్తే విపరీత వృద్ధిలో పెడుతోంది, దారితీస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని లోకంలో ప్రతి మనిషి నిరంతరం ఆనందం కోసమే అన్వేషిస్తాడు. అది అందరికీ తెలిసిందే. ఏం చేసినా ఆనందం కావాలని అనుకుంటాం మనం. ఏ కర్మ చేసినా అది ఆనందం కోసమే చేస్తాం. అయితే మనం చేసే కర్మలతో వచ్చేవి దుఃఖాలతో కూసిన సుఖాలేవి. సుఖంగానే ఉంటాయి కానీ అది పర్మనెంట్గా ఉండేవి కాదు అవి. అందుకే ప్రతి మనిషి ఆంతర్యంలోనూ ఎన్ని సాధించినా ఎంత సంపాదించినా ఏదో తెలియని వెలతి మనస్సుని కలవరపెడుతూనే ఉంటుంది. అది ఆ వెలితిని దూరం చేసి అందులో ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకొని ఆనందాన్ని ఆవిష్కరించటమే ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికత దిశగా నడిపించే భవ్యమైన మార్గమే ఆధ్యాత్మిక సాధనం. ఈ అంశం మీద పూర్వకాలంలో ధర్మబద్ధంగా ధర్మాన్ని పాటిస్తూ ఎందరో ఋషులు మహానుభావులై మనకి మార్గదర్శకం చూపించారు. వాళ్ళందరూ కూడా కాలమాన ప్రకారం ప్రస్తుత పరిస్థితుల ప్రకారం కూడా అంత టైము లేదు, వ్యవధి లేదు, ఎవరికి ఎవరి ధోరణిలో వాళ్ళు ఉంటున్నారు. ఇవన్నీ ఉంటూ ఉండగానే అయినప్పటికీ కూడా సంబడి వేస్తూ బెల్ ద క్యాట్ ఈ స్వామీజీలు పీఠాధిపతులు వీరందరూ చేసే మంచి మాటలు మన ప్రజానీకానికి మీ మీడియా ద్వారా ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇలా డైరెక్ట్గాను ఎన్నో విధాలు తెలియచేసి